వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించు వారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. యూదా 1:16. మనుషుల హృదయములలోనికి సాతాన్ ఏ విధంగా సనుగుడును ప్రవేశపెడతాడో నాకు అర్థం కాదు. ఎర్ర సముద్రమును దాటిన తరువాత ఎవరైనా సనగగలరా? కానీ ఇశ్రాయేలీలు సనిగారు. సనుగుడు ఏదో రకంగా మన హృదయములలోనికి సహజంగా ప్రవేశిస్తుంటుంది. ఎందుకో ప్రభు మన కొరకు చేసిన మంచి వాటన్నిటినీ మనం చూడము. ఒకప్పుడు 5వ జాతీయ రహదారి మీద నా తండ్రిని కారులో తీసుకుని వెళ్తుండగా ఆయన నాతో ఈ రోడ్డు పొడుగున కేంద్రములుండాలి అంటే ఆత్మలను కట్టగలిగే విశ్వాస పాత్రులైన మనుషులు లెవనెత్తబడాలి అని దాని భావము. చిన్నతనం నుండి మనము ఎలా తర్పీదు చేయబడుతున్నాము? బాగా చదువుకో, మంచి ఉద్యోగం తెచ్చుకో, డబ్బు సంపాదించు, చిన్న స్థలం కొనుక్కో, కొంత డబ్బు బ్యాంకులో దాచుకుని నీ పిల్లల పెళ్లిళ్లు చెయ్యి. వారి దర్శనమంతా ఇదే కదా. అయితే మనము ప్రభు అయిన యేసు క్రీస్తు నొద్దకు వస్తున్నామంటే ఈ దరిద్ర యొక్క ప్రతి మూలకు చేరుకోగలిగే దేవుని ప్రేమ యొద్దకు వచ్చామని అర్థము. ప్రేమ అయ్యున్న ఆ దేవుడు అంటే పాపులను ప్రేమించే ఆ దేవుడు నరులకందరికీ ప్రత్యక్షపరచబడాలి. ఆయన దాచబడేవాడు లేక మరుగు చేయబడేవాడు కాదు. ఎల్లప్పుడూ క్రమశిక్షణ కలిగి జీవించాలి. అయితే దేవుడు నిన్ను నన్ను ఎలా చేరుకున్నాడు? మనం మంచివారము లేదా అద్భుతమైన మనుషులంగా ఉన్నప్పుడా? మనము అన్ని విషయములలో సర్దుకుపోయే తరహాగా ఉంటూనే నైతిక క్రమశిక్షణ విషయమై ఎంతో నిబద్ధత కలిగిన అద్భుతమైన గుంపును మనలో నుండే తయారు చేయగలము. యేసు ప్రభు ఏం చెప్తున్నారు? పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులుసు పొంగు వరకు 3 కుంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. పులిపిండి చేసేదేమిటి? ఓహో, నేను ఈ పిండి ముద్ద యొక్క మూలమూలకు వ్యాపించబోతున్నాను అంటూ పెద్దగా టముకు వేసుకుంటుందా? కాదు, అది నిశ్శబ్దంగా పనిచేస్తుంది. ప్రేమ కూడా అన్ని ఆటంకములను కూలద్రోస్తుంది. ఈ రీతిగా బహునీచమైన వ్యక్తిత్వము గలవారు ప్రబలమైన పరిశుద్ధులుగా మారుతున్నారు. నాకు చక్కని కుటుంబ నేపథ్యం ఉండేది, కానీ అందరికీ అలా ఉండదు. అయితే దేవుని కృప ఎలాంటి పాడైపోయిన నైపేద్యమునైనను నేపథ్యమునైనను జయించడానికి మనుషులకు సహాయం చేస్తుంది.